చేస్తారంటారు. మనోహర్ గారు, రవినాయుడు గారు, మీరు చెప్పండి ఏంటి ఇప్పుడు అభ్యర్థులకి, అభ్యర్థులకా స్ట్రాంగ్ రూములకి భద్రత కల్పించాలి ఏం కోరుకుంటున్నారు? అభ్యర్థులకి ఈరోజు ఉన్న ప్రజాస్వామ్యంలో పోటీ చేసిన తర్వాత అభ్యర్థుల మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలి. నిఘా పెట్టి తగిన రక్షణ కల్పిస్తారు. అదే విధంగా ఏ ఏ కాన్ఫ్లిక్ట్స్ లో సమస్యాత్మకం ఉన్నాయి, ఆ పక్క పోటీ చేసిన వ్యక్తుల నైజం ఎలాంటిది, వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి, వాళ్ళ రాజకీయ చరిత్ర అనుగుణంగా ఈ పక్క ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెన్స్ కూడా చాలా యాక్టివ్ గా ఈ రిజల్ట్ వచ్చే వరకు చాలా యాక్టివ్ గా పనిచేయాల్సిన అవసరం ఉన్నట్టుంది. ఎన్నికలు అయిపోయినాయి కదా అని రిలాక్స్ అవడానికి లేనట్టుంది ఇప్పుడు పరిస్థితి. చెప్పండి. ఓకే, లైక్ బ్రేక్ అవుతుందండి, బ్రేక్ అవుతుంది. మనోహర్ గారు, అదే విధంగా ఈరోజు నిన్న పులివర్తి నాని గారిని పూర్తిగా చంపాలనే చూస్తారు. అత్యాయత్వం చేయాలని, అది అత్యాయత్వమే, మేము మొదటి నుంచి చెప్తున్నాము. హలో మేడం. హలో హలో, చెప్పండి చెప్పండి చెప్పండి. నిన్న పులివర్తి గారి మీద జరిగింది పూర్తిగా అత్యాయత్వమే. చంపడానికి చంపడానికి ప్రిపేర్ అయ్యి వచ్చారంటారు. చంపడానికి ఎలిమినేట్ చేయాలి, పూర్తిగా ఎలిమినేట్ చేయాలి. ఇంతకుముందు రామకృష్ణ గారు చెప్పేట్టు కానీ, మనోహర్ గారు చెప్పేట్టు కానీ వీళ్ళకి అడ్డొస్తే ఎవరినైనా చంపాలనే ప్రయత్నం కలిగిన బుద్ధి కలిగిన వ్యక్తులు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. మీరు చూస్తే ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ఎలక్షన్ ముందు ఎంత జరిగిన ఎలక్షన్ ముందు ఎలా గలాటం జరుగుతాయి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలా గలాటం జరుగుతాయి అయితే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళకి అర్థం కల వైఎస్ఆర్సీపీ నాయకులు అనుకున్నంత రీతిలో బూతులు పనిచేయలేదు, ఎక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. సమర్థవంతంగా తెలుగుదేశం పార్టీ ఓటమి అడ్డుకునింది, ఓటింగ్ జరిగిపోయింది, ప్రజలు ఓట్లేసేస్తారు, ప్రజలు ఓట్లేసేస్తారు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజలు ఓట్లేయకుండా అడ్డుకోవాలని వాళ్ళు విస్తృత ప్రయత్నం చేస్తారు. వాళ్ళ యొక్క పేటిఎం బ్యాచ్ అంతా దించారు. పేటిఎం బ్యాచ్ దించినా కూడా సోషల్ మీడియాలో ప్రయత్నం చేసినా కూడా స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఈ పార్టీ ఓడిపోవాలని, ఎవరైతే నిజాయితీ కలిగిన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా పనిచేశారు. అయితే తోటా మోటా నాయకులు పిక్ పాకెట్ డస్ట్ రెచ్చగొట్టే వాతావరణంలో పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రం నుంచి కానీ కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకువచ్చిన పేడి బ్యాచ్ ఏదైతే ఉందో కొన్ని రచ్చలు చేయడానికి కారణం. నిన్న కూడా చూస్తారు ఆ పిల్లకాయలు అంతా 18 ఏళ్ళు 20 ఏళ్ళు చిన్న పిల్లలు. అది కూడా మనోహర్ గారు చెప్పినట్టు వాళ్ళంతా మద్యం తాగున్నారు, అసలు వాళ్ళు కాన్షియస్ లో లేరు అని చెప్తున్నారు. మనోహర్ గారు మీరేమంటారు పులివర్తి నాని గారి విషయం? రవినాయుడు గారు మీ ఆడియో బ్రేక్ అవుతుంది. ఓకే మనోహర్ గారు ప్లీజ్ కంటిన్యూ. లక్ష్మి గారు, నేను అందుకని నిన్న అత్యాయత్వం జరిగింది దీని మీద ఎవరైతే దాంట్లో మనకు విజువల్స్ లో ఎవరైతే క్లారిటీగా ఉన్నారో ఆ వాళ్ళందరినీ కూడా గానీ ఇమీడియట్ గా అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. అసలు ఏమండి లక్ష్మి గారు, ఇప్పటివరకు ఎందుకు చేయలేదు అరెస్ట్? వీళ్ళని ఎందుకు అర్థం కావట్లేదు. క్లారిటీగా ఉన్న పోలీస్ యంత్రాంగం చూడండి, ఎలక్షన్ టైమ్ లో ఎలక్షన్ కమిషన్ అనేది ఒక అటానమస్ బాడీ, ఇట్ హ్యాస్ ఆల్ ది పవర్స్, ఎందుకంటే దానికి ఉన్నటువంటి అత్యధిక స్థానం, ఎవరినైనా సరే అరెస్ట్ చేయగలచ్చు. కానీ నిన్న క్లారిటీగా అంత మటుకు ఫుటేజ్ ఇస్తే కూడా ఇంతవరకు దాదాపు ఇన్సిడెంట్ జరిగి 12 నుంచి 15 గంటలు అవుతుంది, దాదాపు నిన్న సాయంకాలం 3 గంటలు జరిగితే ఇప్పుడు దాదాపు 7-8 అవుతుందా, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 24 అవర్స్ కి వస్తుంది. కానీ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ లేదు క్లారిటీగా. దాంతో వ్యక్తుల్ని, మీ ఇంతకు ముందు రవినాయుడు గారు చెప్పినట్టు యువతని ప్రవోక్ చేసి వాళ్ళకు మత్తు మందు, ముందుగా మా చంద్రగిరి అయితే గంజాయికి పెట్టిన పేరు, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం యువతని గంజాయి మత్తులో వాళ్ళకి గంజాయి ఇచ్చేసి ఆ మత్తులో ఏం తెలియదు, వీళ్ళు రెచ్చగొట్టేసి గంజాయి మందు ఇచ్చేసి వెళ్ళిపోతే వాళ్ళకేం తెలియదు. వాళ్ళకి ఏం చెప్పింటారు, రే అర్చన కూడా ఉంది రండి అంటారు. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే వాళ్ళు బాటలు వేస్తారు, గొడ్డలు ఎత్తుకుంటారు, సుత్తు ఎత్తుకుంటారు, అన్నితో కొట్టారు. అంటే ఇలాంటి వాతావరణం కల్పిస్తున్నారంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేస్తాడు, దాన్ని 175 నియోజకవర్గాలు ఇంప్లిమెంట్ చేసే భాగంలో మొట్టమొదటిగా చంద్రగిరి నియోజకవర్గాన్ని తీసుకొచ్చాడండి. అంటే ఇంతకుముందు మన జడ్జి రామకృష్ణ గారు చెప్పినట్టు ఈవీఎంల కన్నా కూడా కానీ ఇది ఇలా ఈవీఎంలు కూడా మాకు ఇష్యూ ఉందండి. చంద్రగిరిలో తీసుకున్నట్లయితే కరెక్ట్ గా లాక్ ఉండేది, నేను చెక్ చేస్తా అంటే 17 సీట్స్ పుట్టింది. ఏమంటే అది అర్థం ఇది అంటుంది అని చెప్తారు. అంటే ఈవీఎంలతో పాటు క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా కానీ హై సెక్యూరిటీ ఇవ్వాలి, వాళ్ళు ఎక్కడ పోతున్నా ప్లేస్ ఇంతకుముందు సెక్యూరిటీ చెక్స్ పెట్టాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ గొడ్డలి
ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేస్తున్నారండి. ప్రజాస్వామ్యం కూలిపోతుందని నిన్న నేను ఒక ఎంసీఏ ఎల్ఎల్బిని, అది నేను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసి చెన్నై బెంగళూరు నుండి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై వచ్చి రాజకీయాలు స్టార్ట్ చేసామండి. మాలాంటి వాళ్ళకి ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది, పరిరక్షించే వాళ్ళు కూడా లేరని నిన్నటి నుంచి బాధ. ఇంత బాధ ఉంటే ఒక మనిషిని కొట్టచ్చు, దాడులు చేస్తారండి, కానీ డైరెక్ట్ గా చంపేయాలి. చంపేయాలి అంటే క్యాండిడేట్ ఉండకూడదు, రేపు పొద్దున గెలిచినా గెలకపోయినా క్యాండిడేట్ నే చంపేద్దాం అన్నట్టు వీళ్ళు ఎలక్షన్ 13 వరకు వీళ్ళకి ఓటమి భయం పట్టుకునింది. ఓడిపోతాం ముఖ్యంగా తీసుకుంటే చంద్రగిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా వేవ్ అంటే టీడీపీ జనసేన బిజెపి వేవ్ పులివర్తి నాని గారి వేవ్ అనేది స్టార్ట్ అయింది. అందుకనే వైసీపీ ఎక్కడ కానీ లేదు, ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గం వైసీపీలో ఉన్నటువంటి అందరు లీడర్లు అంటే వీళ్ళ అరాచకాలు భరించలేక అక్కడి నుంచి వచ్చేసారు. ఈ వేవ్ ను చూసి ఓటమి భయంతో క్యాండిడేట్ ని చంపేద్దాం అన్నట్టు స్కెచ్ చేశారండి. ఇవన్నీ కూడా కానీ అది మీరు 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 ఒక కళ్ళ ముందు ఈ పరిస్థితిని చూసిన తర్వాత ఇంకాస్త భయం అనిపిస్తుందేమో, రాజకీయాలంటేనే భయం అనిపిస్తుందేమో. ఖచ్చితంగా అండి, ప్రజాస్వామ్యంలో ఓటు వేయడానికి, ఓటర్లు రావడానికి, అక్కడ ఓటు వేసిన తర్వాత జరగబోయే రిజల్ట్, ఇవన్నీ చాలా ప్రశాంతంగా జరుగుతుందేమో. ఇంత సోషల్ మీడియా లేదంటే ఇంత డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఇలాంటివి ఉండవేమో అనుకుంటే ఎగ్జాక్ట్ గా మళ్ళీ మనం ఒక 40 సంవత్సరాలు వెనక్కో, 50 సంవత్సరాలు వెనక్కో వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుందండి. ఇటు ఇక్కడ పల్నాడులో చూసినా, అక్కడ తిరుపతి లాంటి చోటు జరుగుతుందని అస్సలు అనుకో. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఎంత ఎంత బ్యాడ్ రిమార్క్ వస్తుంది, అది కూడా మహిళా యూనివర్సిటీలో జరగడం అంటే నిజంగా ఎంత దాకా తెగించారు. మరి దీని మీద మీరు అన్నట్లుగా ఇప్పటివరకు అరెస్టులు జరగకపోవడం ఏంటి, ఎవరిని అరెస్ట్ చేస్తారు? సుధారెడ్డి గారు కూడా ఛాలెంజ్ విసిరారు, మేము కూడా ఇదే 2000 మంది, మేము మీ ఇంటి మీదకి వస్తే ఒక్కళ్ళు మిగలరు అని చెప్పేసి. నిజంగానే ఈ అభ్యర్థుల్లో కూడా అదే తెగింపు వచ్చేస్తే ఏం జరుగుతుంది? లా అండ్ ఆర్డర్ చేతిలో ఉండదు, రాష్ట్రాన్ని ఎటువైపు వెళుతుందో, మరి ఎవరిని అరెస్ట్ చేస్తారో, ఏం జరుగుతుందో చూద్దామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మనోహర్ గారు, రవినాయుడు గారు.